ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి, పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ ప్రభుత్వ క్రిస్మస్ వేడుకలకు స్వాగతం, సుస్వాగతం. అందరూ మరొకసారి చప్పట్లు కొట్టి ఆహ్వానించవలసిందిగానే మనం చేస్తున్నాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆహ్వానించాల్సి మనం చేస్తున్నాం. మరొకసారి అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానించాల్సిందిగా మనం సమయంలో పాస్టర్ జాన్ వెస్లీ గారు వర్తమానాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి అందరు కూర్చుంటారు, దయచేసి అందరు కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోవాలి. బాబు మానిటర్ పెట్టాలి కొంచెం. దయచేసి అందరు కూర్చోవాలి. ఇక మిగతా కార్యక్రమాలకు మనం వెళదాం. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి గారు నా మధ్యలోకి వచ్చారు. ఒక రెండు మూడు నిమిషాలు కార్యక్రమాన్ని ముగించుకొని మిగతా కార్యక్రమాలకు వెళదాం. దయచేసి అందరికీ కూర్చో. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. ఎవరు ఆ నక్షత్రం అంటే నజరేయుడైన యేసు. నడిపించే నక్షత్రం, గమ్యాన్ని చేరే నక్షత్రం, నిన్ను వెలిగించే నక్షత్రం యేసు క్రీస్తు. ఒక నక్షత్రమై ఉంటే ఎంతైతే ఈ మార్గమును అనుసరించి అనేకులు దేవుని వైపు త్రిప్పుతారో వాళ్ళందరూ నక్షత్రమై ఉంటారు. హల్లెలూయా. ఇశ్రాయేలుని పాలించు అధిపతి, రాజు అంటే పాలించేవాడు, పోషించేవాడు. యోసేపు అంటారు, పేదరికం మీకు తెలియకుండా నేను మిమ్మల్ని పోషిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున వారు చెప్పిన మాట, పేదరికం అనేది ఆంధ్రప్రదేశ్లో లేకుండా, పేదరికం అనేది ఆంధ్ర ప్రజలను సమీపించకుండా నేను ఉన్నాను, నేను ఉన్నానని చెప్పారు. నా దేవుని ప్రియులు, అలాగే మన ప్రభు కూడా పోషించే దేవునిగా నడిపించే దేవుడు, సమృద్ధి చేయడానికి మధ్యలో దిగి వచ్చారు. కనుక ఈ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాం. ఇలాంటి క్రిస్మస్ సంబరాలు రాబోతున్న రోజుల్లో ఇంకా మహావైభవంగా జరగాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ సందేశాన్ని ముగిస్తున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి బిగ్గరగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. శుభాకాంక్షలు. సమయంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనల్ని ఉద్దేశించి శుభములు తెలియజేయవలసిందిగా మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి కూడా హృదయపూర్వకంగా మరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన క్రిస్మస్ పారంపర్యం ప్రకారము క్యాండిల్ వెలిగించి క్రీస్తు ప్రభువు లోకానికి వెలుగని చాటే ఈ కార్యక్రమము మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇది జరుగుతుంది. మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు క్యాండిల్ వెలిగిస్తారు, వారు పెద్దలైనటువంటి వారికి ఆ వెలుగును అందిస్తారు. ఆ తర్వాత ఈ వెలుగు అందరికీ కూడా వస్తుంది. ఆ సమయంలో మనం అందరూ కూడా లేచి నిలబడతాము. క్వైర్ వారు ఈ క్యాండిల్ సర్వీస్ కోసం సిద్ధపరిచినటువంటి అశుద్ధ రాత్రి అనే పాట పాడి వినిపించాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. దయచేసి ఫాదర్స్ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బిషప్ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్లీజ్ కమ్. యా
క్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగుగా ఆయన దిగి వచ్చాడు. ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన చీకటి అలుముకున్న వేళ, పాపము అనుకున్న వేళ, ఈ లోకానికి నిరీక్షణ ఆశ ఒక వెలుగుగా యేసు ప్రభు మానవ అవతారం ఎత్తి ఈ లోకంలోనికి దిగి వచ్చిన దానికి సూచనగా లోకానికి వెలుగైనటువంటి యేసుని చాటి చెప్పే ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ మన ముఖ్యమంత్రి గారు ఈ సమయంలో జరిపిస్తున్నారు. లేచినవాడి మీ క్యాండిల్స్ పైకెత్తి చూపించండి. మీ దగ్గరికి వెలుగు వస్తున్నది, దయచేసి ఆ వెలుగు క్యారీ చేయండి. యువతల వాళ్ళు దయచేసి అవతల వాళ్ళకి వెలుగు ఇవ్వండి. మీ చేతనైతే మీ మొబైల్ ఫోన్స్ లో కూడా లైట్ ఉంటుంది, అది కూడా దయచేసి మీరు చూపించవచ్చు. సమయంలో వెలుగుకి సూచనగా ఉన్నటువంటి ఆ లైట్ కూడా మీరు చూపించవచ్చు. దయచేసి అందరూ కూడా క్రీస్తు ప్రభు లోకానికి వెలుగని చాటి చెప్పే క్రిస్మస్ వేడుకలో దయచేసి అందరూ కూర్చోనండి. ఆ క్యాండిల్స్ ఎవరికి కూడా అది వెనుకున్న వారికి అనకుండా దయచేసి చూడండి. ఈ సమయంలో కేక్ కటింగ్ ఉన్నది. మన ప్రీతి ముఖ్యమంత్రి గారు కేక్ కట్ చేసి క్రీస్తు యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు.
ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ గ్రీటింగ్ పెయింటింగ్ ఈడీ టూరిజం శ్రీ ఆర్ మల్లికార్జున రావు గారు తయారు చేసినటువంటిది. ముఖ్యమంత్రి గారు దాన్ని అన్వేల్ చేయబోతున్నారు ఈ సమయంలో. దయచేసి అందరూ లేచి నిలబడదామండి. ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాము. ప్రార్థన అయిన తర్వాత అందరూ దయచేసి ఇక్కడే కూర్చుని ఉంటాము. కార్యక్రమం కొనసాగుతుంది, లోపల హైటీ ఉంటుంది, ఆ తర్వాత మనము ఇక్కడి నుంచి వెళ్తాము. అందరికీ డిన్నర్ ఉంది, అందరూ కూడా భోజనం చేయవలసిందిగా మనం చేస్తున్నాము. ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదము బిషప్ కొర్నేలియస్ గారు దయచేసి ప్రార్థన ఆశీర్వాదం సార్. ప్రార్థన ఆశీర్వాదం బిషప్ కొర్నేలియస్ గారు తీసుకోండి. సకల దీవెనలకు ఆశీర్వాదకారకుడవైన మా గొప్ప దేవ, ఈ దినం మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభా రాష్ట్ర ప్రజలందరూ ఈ దినాన క్రిస్మస్ వేడుకలు వారితో కలిసి మేమందరము కూడా సంతోషించటానికి ఆనందించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభా మీకు వ్యాధి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగలిగిన మా తండ్రి, మీరు మీ యొక్క ప్రేమను ప్రభువా మరి క్రియల రూపముగా ప్రభువాన్ని మీ ప్రియ దాసుడి ద్వారా మీరు బయలుపరచు జరిగించుచు ఉన్నందుకునైనా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఇస్రాయేల్ సైన్యమునకు ముందు నడిచిన మా గొప్ప దేవ, ఈ దినము నుండి ప్రభువాన్ని ప్రియ సేవకులు మరి నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు నడిచి ప్రభువా వారిని వారి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులందరి ప్రభువా మీరే నడిపించి ఘనత మహిమ కీర్తి ప్రభావములు పొందమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, వేడుకొని చూనామనైనా. రానయ్యున్న దినాలలో ప్రభా క్రీస్తు కేంద్రీకృతమైన రాష్ట్రముగా రాజ్యముగా ప్రభా దీనిని మీరు ఏర్పరచి మహిమ ఘనత ప్రభావములు పొందమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. వారిని వారి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులను వారిని అభిమానించి వచ్చినటువంటి ఈ క్రైస్తవేతర బిడలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహింపొందుమని త్వరలో రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని దయకు ప్రాపకు కాపుదలకు మిమ్మలను మీ నాయకత్వాన్ని అప్పగించుచు ఉన్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేరవచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల బోధోడయ్యుండునుగాక. ఆమేన్. దయచేసి ఈ సమయంలో ఈ కార్యక్రమము కొనసాగించబడుతున్నది ఇక్కడ. దయచేసి ఎవరు కూడా వెళ్ళవద్దండి, అందరూ కూడా ఇక్కడే ఉండండి. ఓకే, కొన్ని ప్రత్యేకమైనటువంటి పాటలు ఈ సమయంలో మనం వినబోతున్నాము. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.